వైసీపీ నేతలు రౌడీయిజం గుండాయిజం అవినీతి అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు. కర్నూలు జిల్లా కౌతాలంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆదోనిలో 230 ఎకరాల భూమిని రైతుల నుండి కొనుగోలు చేసిన ప్రభుత్వం వారికి నామమాత్రపు డబ్బులే ఇచ్చిందన్నారు. అవినీతి దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా ఈ మన కర్నూలు జిల్లాలో నేను ఇన్ఛార్జిలో ఉన్న ఆదోని డివిజన్లో ఉన్న చాలా అవినీతి జరుగుతున్నారు. ఇక్కడ చాలా దౌర్జన్యాలు చేస్తారు, అరాచకాలు చేస్తారు. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూర్, పత్తికొండ, మంతారం ఈ ఆదోని డివిజన్ ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా ప్రతి చోట అవినీతి అరాచకం, అవినీతి అరాచకం. ఇది ఎక్కడ మొదలైంది? ఈ కౌతలంలో ఉన్న ఆయన ఎవరు? వైసీపీ నాయకుడు దేశాయ కృష్ణ ఉదుకుంది దానికి 180 లక్షలు ఎగరగొట్టినప్పటి నుంచి నిన్న మొన్న జరిగిన తుంగభద్ర పుష్కరాలు అది కూడా మొత్తం అవినీతి. ఒక ఆయనేమో మినిస్టర్ ఏమో ఆయన సొంత గ్రామంలోన ప్యాకాట నడుస్తుంది, ప్యాకాట చాలా హై స్టేక్స్తో నడుస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయలు అక్కడ టర్న్ అవుట్ అవుతున్నదని పోలీసు వాళ్ళు పోతే అక్కడ పోలీసు వాళ్ళనే కొట్టారు. నేను ఆయనకి సంబంధం ఉందా లేదా అని అడిగితే నాకు 33 బెదిరింపు కాల్స్ వస్తాయి. చంపుతాం, పొడుస్తాం, నరుకుతాం. ఏంది నన్నిది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఈ అరాచక ప్రభుత్వంలో ఉన్నామా? ఒక హైకోర్టు జడ్జి తీర్పు చెప్తూ ఇప్పుడున్న ప్రభుత్వం మీద దేశ ఈ ప్రభుత్వాన్ని కటిస్ట్రో కసి అని రాశాడు. ఇంతకంటే ఏం అవసరం లేదు. ఒక హైకోర్టు జడ్జి తన తీర్పులో ఇప్పుడున్న ప్రభుత్వం మీద దిస్ ఈజ్ రూల్డ్ ఈ రాష్ట్రాన్ని రౌడీ ఎలిమెంట్స్ పరిపాలిస్తారు, అదాచక శక్తులు పరిపాలిస్తారన్న అంత వరకు వచ్చింది ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే ఒక్క బీజేపీని ఎదుర్కోగలదు. ఇప్పుడు మినిస్టర్ మీద బిల్లు ఫైల్ చేసినాము, అది హైకోర్టులో పెండింగ్ ఉన్నది. ఆయనకు గుమ్మనూరుకి ఆ గుమ్మనూరు గ్రామంలో జరిగే పేకాటకు ఈయనకు సంబంధం ఉందా లేదా అనే దాన్ని విచారణ చేయడానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టాలని హైకోర్టులో ఫైల్ చేసినాను. అది ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉంది, వచ్చే వారం విచారణ జరగచ్చు. దాని తర్వాత ఏమైంది? ఆదోళనలోన దురదృష్టం ఏమంటే అన్నీ బీజేపీ దృష్టికే వస్తున్నాయి. ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే అవినీతికి గురవుతున్నారో వాళ్ళంతా కూడా మా దగ్గరికి వస్తున్నారు, మాకు చెప్పుకుంటున్నారు. మరి టీడీపీ 5 సంవత్సరాలు ఉన్న ఈ నాయకులు ఎక్కడున్నారని? ఈ నాయకులు వాళ్ళు ఎందుకు ముందుకు రావటం లేదంటే టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు ఏవైతే 1.5 సంవత్సరం వైసీపీ చేస్తుందో అది మొత్తం 5 సంవత్సరాలు వాళ్ళు ఇదే చేస్తారు. కాబట్టి వాళ్ళకి అనడానికి ధైర్యం చాలటం లేదు వైసీపీ ప్రభుత్వాన్ని కానీ.